హలో, అందరికి నమస్కారం. నా పేరు పునర్నవి. సో మీరు ముందు 3 ఏళ్ళ క్రితం అనుకుంటాను ఒక క్రూషియల్ పాయింట్లో ఈ రోల్ ఈ క్యారెక్టర్ వస్తుంది. సో ఈ పిట్టగోడ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, రామ్మోహన్ సార్. సో ఆయన నన్ను ఫస్ట్ ఉయ్యాల జంపాలలో తీసుకొని ఒక సపోర్టింగ్ రోల్ లాగా తీసుకొని నాకు నాలో అంత నమ్మి అంత యాక్టింగ్ ఏం చూసి పెట్టుకున్నారో కానీ, బట్ పిట్టగోడలో మళ్ళీ లీడ్ లాగా పెట్టుకొని హీఈస్ గివింగ్ మీ పెద్ద ఆపర్చునిటీ. ఇది ఇది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా నా ఫ్యూచర్లో, నా ఫ్యూచర్కి. సో పిట్టగోడ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ స్టోరీ ఒక 4 ఫ్రెండ్స్ గురించి అండి. 4 ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏం చేయని 4 ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అమ్మాయి వస్తుంది, ఇంకా ఇదంతా ఒక తెలంగాణ బేస్ గోదావరి అని గ్రామంలో, అది సిటీలో టౌన్లో చేసాము. సో గోదావరి కని అనేది వాళ్ళ కల్చర్, వాళ్ళ సొసైటీలో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ సొసైటీలో ఈ నలుగురు వచ్చి స్ట్రైకర్స్ టీమ్ అనే నలుగురు ఏం చేస్తారు అనేది స్టోరీ అండి పిట్టగోడ. ఇట్స్ ఏ జానర్ అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ జానర్, అంటే యూత్కి ఫ్యామిలీకి ఇద్దరికీ నచ్చే జానర్లో ఉంది పిట్టగోడ. సో సురేష్ బాబు గారి గురించి చెప్పాలి. సురేష్ బాబు గారు నన్ను 3 ఇయర్స్ నుంచి చాలా టచ్లో ఉన్నారండి. ఫస్ట్ ఉయ్యాల జంపాల తర్వాత సురేష్ బాబు గారు నన్ను దృశ్యం చేయడానికి పిలిచారు. సో కొన్ని చాలా రీజన్స్ వల్ల నాకు, నేను చదువుకుంటున్నాను దానివల్ల కూడా చేయలేకపోయాను, బట్ స్టిల్ టిల్ దెన్ అప్పటి నుంచి కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు సురేష్ బాబు గారు. ఇంకా హీ గేవ్ మీ దిస్ ఛాన్స్ టు థ్యాంక్ యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ రామ్మోహన్ సార్ అండ్ సురేష్ బాబు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా సో 3 ఇయర్స్ తర్వాత వస్తున్నాను, అందరూ అంటున్నారు ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ యాక్ట్ చేస్తుంది అని. సో ఎస్, ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా టాలీవుడ్లో ఒక తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ బ్యానర్ స్పెషాలిటీ ఏంటంటే ఒక కొత్త ఫ్రెష్ టాలెంట్ని ఎప్పుడూ తీసుకొస్తారండి తెర మీదకి. సో ఇలానే పిట్టగోడ కూడా వచ్చింది. సో అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్, ఇలాంటి మూవీస్ చేసిన ప్రొడక్షన్లో మళ్ళీ ఫ్రెష్ ఫేసెస్ ఒక 30 మందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిట్టగోడలో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ టీమ్. ఇలా ఈ ప్రొడక్షన్లోనే స్టార్ట్ అయ్యాను, ఈ ప్రొడక్షన్తోనే నేను చాలా చాలా మూవీస్ సైన్ చేయాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదొక ప్రాసెస్ అండి. ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉయ్యాల జంపాలలో ఎలా స్టార్ట్ అయ్యారంటే ఒక సపోర్టివ్ రోల్ లాగా స్టార్ట్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ని కాస్త ఒక హీరోయిన్ అంటే యాక్ట్రెస్ అంటే చాలా డిఫరెంట్ బర్డన్స్ ఉంటాయి. కానీ ఈ పిట్టగోడలో చేసినప్పుడు ఒక ఫ్యామిలీలాగా ఉండి, ఎందుకంటే సన్షైన్ ప్రొడక్షన్స్ నుంచే స్టార్ట్ అయ్యి ఒక ఫ్యామిలీలాగా ఉండి అందరం కలిసి చేశాం. సో ఆ బర్డెన్ అనేది ఎప్పుడు అనిపించలేదండి, అందరం ఒక ఫ్రెండ్స్ లాగా. అంత ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్, అంటే ఒక మంచి పెద్ద పాత్ర లాగా చేయడం అనేది పిట్టగోడలో. టఫ్గా అనేది నేను ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. టఫ్గా అనేది కొంచెం ఒక పాథోస్ మాంటేజెస్ ఉంటాయండి, ఇంకా కొన్ని సాడ్ సీన్స్ ఉంటాయి. సో ఆ సాడ్ సీన్స్ ఏంటంటే కూర్చొని ఆలోచించి చాలా చాలా కాన్సన్ట్రేషన్తో చేయడం, అది చాలా కొంచెం నాకు ఇబ్బంది అనపడలేదు. బట్ సాడ్నెస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఫీల్ ఇట్, ఇంకా కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి చేయడానికి. ఇంకా ఈజీ ఏంటంటే నేను ఇంకా నాకు ఎప్పుడు మా కోస్టార్స్తో ఈ 4 నలుగురితో ఉన్నప్పుడల్లా చాలా ఈజీ అయిపోయేది, ఎందుకంటే అన్ని సీన్స్ అన్నీ చాలా ఫన్తో చేసేసేవాళ్ళం. సరే, అవునండి. థియేటర్ అంటే నేను
విజయవంది శ్రీదేవి గారు ఉన్నారు, ఇంకా మా బ్యానర్లోనే అది మా బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ అయిన స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు కూడా ఒక తెలుగమ్మాయి అయ్యి ఈ ఈ ఇండస్ట్రీలో నిలబడి చాలా ఈ వీళ్ళని ఇన్స్పిరేషన్ అనేది. ప్రొడ్యూసర్ గురించి, సో రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన లైఫ్ ఇచ్చారు నాకు ఉయ్యాల జంపాలతో. సో ఉయ్యాల జంపాలతో లైఫ్ ఇచ్చి నేను అనుకోలేదండి నేను అంత సునీత అనే క్యారెక్టర్ అంత పెద్ద హిట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఉయ్యాల జంపాల ఆడిషన్ కూడా ఎలా ఇచ్చానంటే మాగోలేదండి. ఐ థాట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, సో ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్స్ చేద్దాం అనుకున్నాను ఎప్పుడైనా. సో ఏదైనా కానీ అది మెయిన్ లీడ్ అయినా కానీ సపోర్ట్ అయినా కానీ కానీ క్యారెక్టర్ లెంగ్త్ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలండి. సో డెప్త్ అనేది ఉండాలి, ఆ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా పిట్టగోడ సురేష్ బాబు ప్రొడక్షన్స్ మీద సన్షైన్ ప్రొడక్షన్స్ మీద రిలీజ్ అవుతుందండి ఈ 24th December. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అనుదీప్. నేను ఇక్కడ ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. ఆ టైంలో నాకు రామ్మోహన్ గారితో పరిచయం అనమాట. సో ఆ టైంలో నేను మా టౌన్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పేవాడిని, అవి నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇందులోంచి ఒక కథ రాద్దామని చెప్పి అనుకుని అలా రాసిన స్టోరీ అయి పెట్ట కూడా. అవును, తర్వాత అండి. అంటే ఆ టైంలో మీ ఇన్సిడెంట్స్ మాత్రం ఉండేవి, ఇన్సిడెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇన్సిడెంట్ క్యారెక్టరైజేషన్స్ మాత్రం ఉండేవి. మెల్లిమెల్లిగా దాని సంబంధించిన కథ రాయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ నేను స్టోరీ మొత్తం చెప్పలేదు, ఓన్లీ ఇన్సిడెంట్స్ క్యారెక్టర్స్ మొత్తం చెప్పాను. ఇందులోంచి ఒక స్టోరీ రాస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుని రాసిన కథ అనమాట. ఇది ఇద్దరం కలిసి రాసాం స్టోరీ. అది యాక్చువల్గా స్టోరీ చెప్పినప్పుడు అందరి ఒపీనియన్ ఏంటంటే అండి, చాలా కొత్తగా ఉంది స్టోరీ, చాలా ఫ్రెష్గా ఉంది. ఇట్లాంటి సబ్జెక్ట్కి చాలా ఫ్రెష్ ఆర్టిస్ట్ అయితేనే బాగుంటుంది, ఒక కంప్లీట్ ఒక కొత్త లైఫ్ చూసిన ఫీలింగ్ వస్తుందని చెప్పి రామ్మోహన్ గారి దగ్గర నుంచి సురేష్ బాబు గారు అందరూ కొత్త ఆర్టిస్టులకు వెళ్దామని చెప్పి ఆడిషన్ మొదలుపెట్టాం అనమాట. అందుకే ఆల్మోస్ట్ ఒక 30 వరకు ఆర్టిస్టులను ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిస్క్ అంటే మేము అంటే ప్రీ ప్రొడక్షన్ చాలా పక్కగా చేసుకుని వెళ్ళామండి. మేము ఆల్మోస్ట్ ఒక ఆడిషన్స్ కానీ లొకేషన్స్ కానీ అంటే ప్రతి సీన్ రిహార్స్ చేయడం జరిగింది. సో అంత ప్రాబ్లం లేదన్నమాట, ప్రతి సీన్ ఇక్కడ చేయడంతో షూటింగ్లో ఫాస్ట్గా అయిపోయింది. ఇది ఒక కంప్లీట్ లైట్ వెయిట్ ఎంటర్టైనింగ్ మూవీ అండి. ఇది ఈ జనరేషన్ ఉండే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారనమాట, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చిన్నప్పుడు కానీ ఇంటర్మీడియట్లో కానీ కాలేజ్ అవగానే ఒక గ్రౌండ్కి వచ్చి క్రికెట్ ఆడుకొని మళ్ళీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ అంటే వాళ్ళ లైఫ్లో చూసుకున్న ఫీలింగ్ వస్తుంది అందరికీ. అంటే ఒక వాళ్ళ లైఫ్లో జ్ఞాపకాలను మళ్ళీ వాళ్ళకి ఒకసారి గుర్తు చేద్దామన్న అట్లాంటి ప్రయత్నం అనమాట ఇది. ఈ సినిమా అది సురేష్ బాబు గారు నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, ఆయన కూడా ఒకప్పుడు పుట్టగోడ మీద కూర్చునేవాళ్ళని ఆయన కూడా అన్నారనమాట. అంటే తన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్ గుర్తొచ్చాయన్నారు. అంటే వాళ్ళిద్దరే కాకుండా సినిమా చూసిన వాళ్ళ మ్యాక్సిమం ఫీలింగ్ అదే అనమాట. అంటే లైఫ్లో జరిగిన చిన్న చిన్న విషయాలను అంటే అంత చిన్న డీటెయిల్స్ను కూడా ఈ సినిమాలో చూపించడం జరిగిందని. అందరికి నమస్కారం. మా సినిమా పుట్టగోడ 24 మీ అందరి ముందుకు రాబోతుందండి. చాలా ఎంటర్టైనింగ్ సినిమా ఇది. మీకు ఈ సినిమా చూస్తే ఎంతో అంటే ఒక మాటలు చెప్పాలంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మీకు ఒక మంచి ప్రశాంతమైన సినిమాలాగా అనిపిస్తుంది ఈ సినిమా. మీ అందరికీ మీ ఫ్రెండ్స్ని గుర్తు చేస్తుంది, మీ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా. మీ అంటే ఒకవేళ మీరు బాగా స్ట్రెస్లో కనుక అంటే అంత స్ట్రెస్ని కూడా తీసేస్తుంది అనమాట, అట్లా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఈ సినిమాని. ఈ సినిమా మీరు అందరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ. Yeah, thank you.